భూమిపై తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే పునర్జన్మ ఇచ్చేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణ అంటే దేవుడు అంటి వారిగా గౌరవిస్తాం. అలాంటి వైద్యులు ఈ మధ్య చేస్తున్న పనుల వల్ల వారిపై విరక్తి కలుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నిండు గర్భిణీ పురిటి నొప్పులతో అల్లాడుతుంటే వైద్య సిబ్బంది ఆమె ఎదురుగా బర్త్డే వేడుకల్లో తెగ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ఆమె పురిటి నొప్పులతో గర్భిణి ఆసుపత్రి బెడ్పై నొప్పులతో కేకలు పెడుతున్న వైద్యుల మనసు కరగలేదు సరికదా, వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ కసురుకున్నారు. ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని బైతూల్ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. వైద్యుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆసుపత్రి తీరుపై విమర్శలు రావడంతో స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ సంఘటనపై వివరణ జరిపినట్లు తెలిపారు. బాధితురాలి భర్త శ్రీరామ్ యాదవ్ కథనం ప్రకారం నిండు గర్భిణి అయిన తన భార్య కుంతా యాదవ్ను తీసుకొని ఈ నెల 7వ తేదీన ఆసుపత్రికి వచ్చాడు. ఓపీ రాయించుకున్నాక లోపలికి వెళితే అక్కడ వైద్య సిబ్బంది పుట్టినరోజు వేడుకలలో మునిగిపోయి ఉన్నారు. తన భార్య పరిస్థితి బాగాలేదు, నిండు గర్భిణి అని బ్రతిమలాడినా కనీసం కనికరించకుండా విసుక్కున్నారు వైద్యులు. ఆమెను మరో హాస్పిటల్ తీసుకెళ్లాలని కాసంత గట్టిగానే చెప్పారు. ఒక గంటసేపు అక్కడే వేచి చూశాక ఎవరూ ముందుకు రాకపోవడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినట్టు చెప్పాడు. అయితే వైద్యుల బర్త్డే పార్టీని వీడియో తీసి సీఎం హెల్ప్ లైన్కు పంపినట్లు శ్రీరామ్ వివరించాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.